तेलंगाणा मुख्यमंत्री रेवंत रेड्डी उद्देशिस्तू केंद्र होमशाखा सहाय मंत्री बंडी संजय चेसिन व्याख्यलपै माजी मंत्री केटीआर स्पंदिंचारु। रेवंत रेड्डी सीएम कुर्चीनी कापाडुकुनेंदुकु बंडी संजय तापत्रयपडुतुन्नारंटू एक्स वेदिकगा विमर्शलु गुप्पिंचारु। राष्ट्रंलो उन्नदि कांग्रेस प्रभुत्वमा लेक बीजेपी अनुबंध प्रभुत्वमा अंटू केटीआर ट्वीट चेशारु। మరోవైపు కేటీఆర్ ట్వీట్ వై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు। బిఆర్ఎస్ ఈ పరిస్థితికి కారణం కేటీఆర్ అహంకారమేనని బండి సంజయ్ అన్నారు। కేటీఆర్ అహంకారపు పూరిత మాటలవలనే బిఆర్ఎస్ ఓటమి పాలైంది। ఇప్పుడు మళ్ళీ ఇదే అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని బండి సంజయ్ అన్నారు। హర్యానా కాశ్మీర్ ఎన్నికల్లో మీ అయ్య కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బు పంపింది వాస్తవం కాదా అని కేటీఆర్ ని ప్రశ్నించారు। బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐ की అప్పగించమని కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు। కేటీఆర్ కుట్వీర్ హర్యానా ఎన్నికలకు మీ అయ్య పైసలు వాడింది వాస్తవమా కాదా చెప్పాలి దాని మీద। మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు వస్తలేదు బయటికి? ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు దాని పూర్తిగా నివేదికలు ఉంది కదా, పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అని రాసి ఉండేది, నేను చదివినా మీకు చదివిపించిన। మరి ఎవరంటే కేసీఆర్ కు నోటీసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలే? కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తలేరు? ఇప్పుడు 8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మరి ఏసీపీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద ఏసీపీ కేసు ఎందుకు బయటికి తీసుకురాలే? ఇప్పుడు ప్రభుత్వం బయటకు ఎందుకు బయటకు వస్తుంది అంటే ఎవరెవరు దోస్తానన్నది? దొంగల ఆలోచి వేషాలు వేస్తే ప్రజలు తిరిగిపోతారు, ఇప్పటికే చీతుని బతికేందని అంటున్నాను నేను। చక్కగా అన్ని తిని ఇంట్లో పండి, సప్లై బయట తిరగకు, ఏది పడితే బాగుతే అకలు ఉండాలి, కన్నులు చూడు, ఏమన్నా ఏమంటారు చూడు, ఏదో ఒక పేపర్ చూసి వాగుడు కాదు మురుగుడు కాదు, నిన్న ఎప్పుడన పట్టించుకుంటుండా గాడ 1000 పాయింట్స్ ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో లలితం ముడిచింది నీ అయ్య కదా, నువ్వు కాదా? నీ అయ్య నువ్వు అంటే ఈ విద్యార్థులు ముట్టించరు కదా, నిరుద్యోగులను ముట్టించరు కదా, రైతులను ముట్టించరు కదా, మహిళలను ముట్టించరు కదా, విద్యార్థులను ముట్టించరు కదా, విద్యార్థుల తల్లిదండ్రులను ముట్టించరు కదా, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ముట్టించరు కదా, నువ్వు నీ అయ్య కలిసి దానికి సమాధానం చెప్పు, దాటవేషం ధోరణి కాదు। అయ్యప్ప సొసైటీ పేరుతో పైసలు చంపింది నువ్వు మీ అయ్య కదా, ఏమంది అయ్యప్ప సొసైటీ? హైడ్రా విషయంలో కానీ మూసి విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు।